తూర్పు గోదావరి గోపాలపురం డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోపాలపురం వెల్లచింతలగూడెం గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మన దేశం లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతుందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే గట్టి పునాది అని సాంఘిక సమానత్వం కోసం అంటరానితనం అస్పృశ్యత నిర్మూలతనం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధులు దేశ పురోగమనానికి బాటలు వేసిన దీశాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన ఒక రాజ్యాంగం సర్పర్ చేయాలి, రాజ్యాంగం రాయాలని ఆ రాజ్యభాగంగా మొత్తం ప్రపంచమంతటిలో కూడా ఆయన భారతదేశంలో రాజ్యాంగం రాసి దళితులందరూ కూడా ఈ రాజ్యాంగం రాసిన सरपंच कुमार एमपीडीसी गारी सेक्रेटरी गारी अंदर की नमस्कार. अंबेडकर गारी 135 जयंती सदर्भंग अंदर की शुभाकांक्ष. आये आर्थिक साधन कोसम कृषि चेयरने అప్పు అప్పు గారి అక్కడ.